హాయ్ ఫ్రెండ్స్ తమలపాకు చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే తమలపాకుతో మన ఇంట్లోనే తగ్గించుకునేటటువంటి వ్యాధుల గురించి పూర్తి సమాచారం కూడాను ఈ యొక్క వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకు చెట్టు దేవతలు దానవులు అమృతం కోసం సముద్ర మదనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటుగా ఈ యొక్క తమలపాకు చెట్టు కూడా ఉద్భవించిందని మన పురాణాలు చెప్తున్నాయి తమలపాకు తీగ చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లో తావు అనేది ఉండదు తమలపాకు గనక మన ఇంట్లో ఉంటే మన కష్టాలు పూర్తిగా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి మన ఇంటికి అదృష్టాన్ని కలిగించి పట్టిందల్లా బంగారంగా చేస్తుంది తమలపాకు తీగ మొక్క స్వామికి ఎంతో ఇష్టం ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఉంటాడో అక్కడ సీతారాములు ఉన్నట్లే లేక కాబట్టి మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉన్నట్లయితే గనక ఎటువంటి గ్రహ దోషాలు దుష్టపీడలు ఉండవని చెప్పుకోవచ్చు భూత ప్రేత పిశాచులు మన ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉన్నట్లయితే గనక సాక్షాత్తు ఆంజనేయ స్వామి అనుగ్రహం మన ఇంటిపై ఉన్నట్లే ఈ తమలపాకు చెట్టు మీ ఇంట్లో ఎదుగుతూ చిగురుస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది ఆ తల్లి మిమ్మల్ని కరుణిస్తుంది కలియుగంలో ఆంజనేయ స్వామిని విఘ్నేశ్వరుడిని తలచుకోగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అప్పులు తీరాలి అన్న ధనం అనేది పెరగాలి అన్న ఈ యొక్క తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఆ యొక్క ఆకుకు ప్రతిరోజు ఒక ఆకు తీసుకుని సింధూరంతో సింధూరం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం ఆ యొక్క సింధూరంలో కొంచెం నువ్వుల నూనెను కలిపి శ్రీరామ అని రాయండి అలా శ్రీరామ అని రాసినటువంటి ఆ యొక్క ఆకుని తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత తెల్లవారుజామున ఆకును తినవచ్చు లేదా పారే నీటిలో పడవేయండి అంతేకాని చెత్త కుప్పల్లో డస్ట్బిన్స్లో మాత్రం వేయకూడదు ఎవరైనా సరే ఇంట్లోకి ధనలక్ష్మి రావాలి ధనం కురవాలి ధనం సమృద్ధిగా ఉండాలి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండకూడదు అనుకునేవారు ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకొని ఈ విధంగా చేయండి తమలపాకు ఉపయోగాలు చాలామందికి తెలియదు దీని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలాల్లో ముఖ్యమైన భాగం ఈ యొక్క ఎగబాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాల్లో పెంచుతారు తమలపాకు యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరు వదలరు తమలపాకు తీగ మొక్క పైపరేసి కుటుంబానికి చెందింది దీని శాస్త్రీయనామం పైపర్ బెటిల్ అంటారు తమలపాకు తీగ మొక్కను నాటిన రెండు నెలలకు ఆకులు కోతకు వస్తాయి తరువాత ప్రతి నెల కూడాను ఆకులను ఇనుపగోరు సహాయంతో కోయాలి మొదటి సంవత్సరం ఎకరం తోటకు ముప్పై వేల పంతాల నుంచి నలభై వేల పంతాల దిగుబడి వస్తుంది ఒక పంతం అంటే వంద ఆకులు అదేవిధంగా రెండవ సంవత్సరం నుంచి కూడాను నలభై వేల పంతాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో తుని తమలపాకుకో చాలా పేరు ఉంది ఈ యొక్క తుని ఆకులు కొంచెం లేతగా చిన్నగా కారంగా ఉండి ఎంతో ప్రాముఖ్యతను పొందాయి కాకినాడ నూజహాన్ కెళ్ళిలో తుని తమలపాకు లేకపోతే అది నూజహాన్ కెళ్ళి కానే కాదు విజయనగరం ఆకులు కొంచెం పెద్దగా దళసరిగా మృదుత్వం తక్కువ కలిగి ఉంటాయి అందరి తమలపాకులతో పూజలు చేయడం ఉన్నప్పటికీ కూడాను ఆంజనేయ స్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైంది శతపత్రం పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్లే అని నమ్మకం ఉంది వివిధ నోములు వ్రతాలు శుభకార్యాలు జరిగినప్పుడు అరటి పండ్లు వస్త్రంతో పాటుగా రెండు తమలపాకులను కూడా ఇస్తారు అదేవిధంగా భోజనం అనంతరం తాంబూలం తీసుకోవటం మన సాంప్రదాయం తమలపాకు తీగ మొక్క ఇంట్లో పెంచుకుంటే ధనం కలిసి వస్తుందని మరియు ఆర్థిక బాధలు ఉండవని హిందువులు గట్టిగా నమ్ముతారు అందుకే కొందరు ఇంట్లో ఈ తీగ మొక్కను అల్లించుకుంటారు తమలపాకు రసం గొంతు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగమైంది తమలపాకుల్లో ఎముకలకు మేలు చేసే కాల్షియం పోలిక్ ఆమ్లం కంటి చూపును పెంచే విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తమలపాకులో పుష్కలంగా ఉంటాయి శ్వాసకోశ వ్యాధుల నివారణకు యాకుకు నూనె రాసి కొంచెం వేడి చేసి ఛాతి పైన ఉంచుతారు తమల పాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలును కలగచేస్తాయో తమలపాకు కూడాను అలాగే అంతకంటే ఎక్కువగా పనిచేస్తుంది చిన్నపిల్లలకు చీటికి మాటికి జలుబు చేసి ఇబ్బందులు పెడుతున్నప్పుడు తమలపాకు వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతి మీద వేసి కడితే జలుబు తగ్గిపోతుంది ఏ కారణం చేత అయినా కూడాను పసిపాపాయికి పాలు ఇవ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారయ్యి నొప్పి కలిగిస్తాయి ఇలాంటి సందర్భాలు లో తమలపాకు కొద్దిగా వేడి చేసి స్థనాల మీద కట్టుకుంటే వాపు అనేది తగ్గి ఉపశమనం కలుగుతుంది తమలపాకు షర్బత్ తాగితే గుండె బలహీనత తగ్గుతుంది మరియు కఫం దూరం అవుతుంది తమలపాకు రసాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే పిశాచ బాధలు క్షణిక ఆవేశాలు తగ్గిపోతాయి తమలపాకులో ఉండే విటమిన్ సి మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి మన శరీరం ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది మన శరీరానికి కాంతి పెంచి ఎల్లప్పుడూ యవనంగా కనిపించేలాగా చేస్తుంది నువ్వుల నూనె ఆవ నూనె పొద్దు తిరుగుడు నూనె వేరు నూనె త్వరగా చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకు వేసి ఉంచాలి తమలపాకులో సిలికాన్ అనే పదార్థం ఉంటుంది ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధనలో నిరూపించబడింది ఒక ముఖ్యమైన విషయం తమలపాకును తొడిమతో సహా తినకూడదు తొడిమ లేకుండా తినాలి తొడిమతో తినట్లయితే కనుక ఆడవాళ్ళు సంతాన భాగ్యం కోల్పోతారని పరిశోధనల్లో తేలింది కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తమలపాకు తొడిమ తొలగించి తినాలి అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజు ఒక తమలపాకులో పది గ్రాముల మిరియపు గింజలు తిని వెంటనే చన్నీళ్లు తాగుతూ ఉన్నట్లయితే గనక నాజుగ్గా అవుతారు రసంగా ఔషధంగా తమలపాకును వాడుకోగలిగినట్లయితే గనక రసం తీసి ఒకటి లేదా రెండు స్పూన్ల మోతాదులో తీసుకోవాలి తమలపాకు రసం తులసి రసం అల్లం రసం మిరియాల పొడి తేనె కలిపి పిల్లలకు నాకిస్తే పిల్లల్లో జలుబు దగ్గు తగ్గిపోతాయి తమలపాకు నోటి దుర్వాసనను దూరం చేస్తుంది తమలపాకు పాటలు పాడేవారికి ఉపన్యాసాలు చెప్పేవారికి మాటలు వినసంపుగా వచ్చేలాగా చక్కటి శ్రావ్యమైన కంటాన్ని కలగచేస్తుంది జ్వరం తగ్గాలంటే స్పూన్ తమలపాకు రసంలో మిరియాల పూడం కలిపి తీసుకుంటే వెంటనే జ్వరం తగ్గిపోతుంది తమలపాకు వేడి చేసి కీళ్లవాపుపై కట్టినట్లయితే కనుక వాపు తగ్గిపోతుంది తమలపాకు ముద్దను మనం తలకు పట్టించి గంటసేపు ఆగి తల చేసినట్లయితే కనుక చుండ్రు సమస్య తొలగిపోతుంది తమలపాకును కడుపులోకి తీసుకున్నట్లయితే కనుక శృంగార సామర్థ్యం పెంచు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శృంగారానికి కావాల్సిన రక్త ప్రసరణ కలగజేస్తుంది పురుషంగానికి బలం కలగ పురుషంగానికి రక్త సరఫరా జరిగేలాగా చేస్తుంది తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడా ప్రయోగించవచ్చు కాబట్టి తమలపాకు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి ఏ ఫంక్షన్ అయినా కూడా ఏ శుభకార్యం అయినా కూడాను తమలపాకు వాడడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది కానీ మనం తమలపాకు ఆనవాయితీగా అయితే ఇస్తున్నాం కానీ ఆహారంగా అయితే తీసుకోవడం లేదు మీద చర్యలు తమలపాకుని గనుక మీరు భాగం చేసుకున్నట్లయితే గనక ఈ రకాల సమస్యలు అన్నిటికీ కూడాను మూలం నుంచి కూడా మీరు చెక్ పెట్టవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి తమలపాకుని బాహ్యంగా పైపోతగా కూడా వాడవచ్చు అలాగే మీరు తమలపాకు రసాన్ని కానీ తమలపాకుని తింటూ కూడాను ఈ రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు thank you.